ఏపీలో ఎన్నికల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు కేంద్ర ఎన్నికల అధికారులు. ఎన్నికల సన్నద్ధతపై విజయవాడలో ఈసీ కీలక సమావేశం నిర్వహిస్తోంది. ఇవాళ 18 జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో భేటీ అయింది ఈసీ టీం. సీఈఓ సిఎస్ డీజీపీ సహా జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో సమీక్ష చేస్తున్నారు. ఓటర్ల జాబితాతో పాటు పోలింగ్ స్టేషన్లు సమస్యాత్మక ప్రాంతాలపై రివ్యూ చేస్తున్నారు. ఈ సమావేశంలో టీడీపీ వైసీపీ ఆరోపణలపై 18 జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు ఈసీకి నివేదిక ఇవ్వనున్నారు. ఈ సమావేశంలో ఈసీ సీనియర్ డిప్యూటీ కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితీష్ వ్యాస్, డిప్యూటీ కమిషనర్ హృదేష్ కుమార్, డైరెక్టర్ సంతోష్ అజ్మీరా పాల్గొన్నారు. ఈసీ సమావేశం కోసం నోవాటల్ హోటల్లో మొత్తం 52 గదులు కేటాయించారు. కలెక్టర్లు ఎస్పీలతో పాటు ఇతర అధికారుల కోసం ఈ గదులు కేటాయించారు. ఇక అధికారులను పార్టీల నేతలు ఎవరూ కలవకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. సమావేశాలు పూర్తయ్యేంత వరకు కలవకూడదని అధికారులను ఆదేశించారు. రేపు 8 జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో సమావేశమవుతారు. రేపు మధ్యాహ్నం కేంద్ర రాష్ట్ర అధికారులతోనూ భేటీ అవుతారు ఈసీ అధికారులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, థ్యాంక్ యూ మాధవి. మాధవి, ఈ రోజు విజయవాడలోని నోవాటల్ హోటల్లో జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో కేంద్ర ఎన్నికల సంఘం బృందం సమావేశమైంది. ఉదయం 10 గంటల నుంచి సమావేశం కొనసాగుతుంది. ఈ రోజు, రేపు 2 రోజుల పాటు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని జిల్లాల ఎస్పీలతో పాటు కలెక్టర్లు, అంటే మొత్తం 26 జిల్లాల సంబంధించి ఈ రోజు 18 జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో, అదేవిధంగా సిఎస్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు జరుగుతుంది. ఇక రేపు కూడా ఈ సమావేశం కొనసాగుంది. పూర్తి స్థాయిలో ఎన్నికల సన్నద్ధతపై ఈసీ బృందం కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. దీంట్లో సిఎస్ తో పాటు డీజీపీ సహా అన్ని జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. సమావేశంలో కేంద్ర ఎన్నికల కమిషనర్, సీనియర్ డిప్యూటీ కమిషనర్ అయినటువంటి ధర్మేంద్ర శర్మ, నితీష్ వ్యాస్, డిప్యూటీ కమిషనర్ హృదేష్ కుమార్, డైరెక్టర్ సంతోష్ అజ్మీరా ఈ సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో సిఎస్ డీజీపీలతో సమావేశం నిర్వహిస్తూ ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల సమయం ఆసన్నమైనటువంటి నేపథ్యంలో మరికొద్ది రోజుల్లోనే ఎన్నికలు జరుగుతున్నటువంటి తరుణంలో జిల్లాల వారీగా ఓటర్ల సంఖ్య, పోలింగ్ స్టేషన్ యొక్క వివరాలు, సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్ అయితే ఉన్నాయో, సెన్సిటివ్ అంటే సున్నితమైనటువంటి పోలింగ్ స్టేషన్స్ పరిధికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా సుదీర్ఘంగా చర్చిస్తున్నటువంటి పరిస్థితి. రేపు మధ్యాహ్నం ఎన్నికలతో సంబంధం ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర స్థాయి అధికారులతో ఈ సమావేశంలో వారు కూడా రేపు మధ్యాహ్నం నుంచి పాల్గొనున్నారు. పూర్తి స్థాయిలో అధికారులను పొలిటికల్ పార్టీల సంబంధించినటువంటి వ్యవహారాలపై ఆరా తీస్తూ అధికారులు ఎవరు కూడా ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పొలిటికల్ పార్టీల నేతలతో ఎవరు కలవకుండా ఉండాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేస్తున్నారు. పూర్తి ఎక్కడ కూడా రాష్ట్రంలో ఈ పొలిటికల్ నేతల్ని కలవడం, అధికారులు వారితో కార్యక్రమాలకు సంబంధించి కూడా ఎవరు కూడా ఉండాలంటూ పలు నియంత్రణ ఇస్తున్నారు. సమావేశాలు పూర్తయ్యే వరకు ఎవరిని కలవద్దని ప్రస్తుతం ఈ రోజు రేపు జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి సంబంధించి 2 రోజులు ఎవరిని కూడా పొలిటికల్ నేతల్ని కలవద్దని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం ఖచ్చితంగా ఒక ఆదేశాలు అయితే జారీ చేసింది. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే, ఇప్పటికే ఓటర్లకు సంబంధించినటువంటి వెరిఫికేషన్ ఏదైందో, ఓటర్ల జాబితాలకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకున్నారనే దానిపైన కూడా సమావేశంలో చర్చించినారు. ఇక ఓటర్లలో అవకతవకలు జరిగాయని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న నేపథ్యంలో విపక్షాలు కూడా తీవ్ర స్థాయిలో ఖండించిన నేపథ్యంలో అవకతవకల ఓటర్లపై కూడా సమావేశంలో కీలకంగా చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రం జరగినటువంటి ఎన్నికలకు సంబంధించి కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టే విధంగా ఇటు కలెక్టర్లతో పాటు జిల్లా ఎస్పీలు కూడా ఇటు శాంతి భద్రతల అంశంలో పూర్తి స్థాయిలో ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారులతో సమావేశం నిర్వహించిన పరిస్థితి. పూర్తి స్థాయిలో ఏదైతే ఉన్నాయో ఈ ఎలక్షన్ సంబంధించి పోలింగ్ స్టేషన్స్, అదేవిధంగా సెన్సిటివ్ ప్రాంతాలు అవుతున్నాయో, అక్కడ ప్రస్తుతం ఎటువంటి శాంతి భద్రతలు ఉన్నాయో, అక్కడ భవిష్యత్తులో అంటే ఎలక్షన్స్ సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ తీసుకోవాల్సినటువంటి చర్యలపై కూడా కేంద్ర ఎన్నికల సంఘం చర్చిస్తుంది. ఇవాళ రేపు పూర్తి స్థాయిలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సిఎస్, డీజీపీ నిర్వహిస్తారు. రేపు మధ్యాహ్నం ఎన్నికలకు సంబంధించి మిగతా అధికారులతో కూడా కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించినారు మాధవి. రైట్ ప్రసాద్.